మీ పేరు కాక? నా పేరు అయిత ఉప్పల. ఏం చేస్తుంటా కాక? ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా ప్రస్తుతం. ఎట్లుంది వ్యవసాయం పరిస్థితి? ఎట్లుంది తెలంగాణ? తెలంగాణలో వరదలు బాగా వచ్చినాయి, పొలాలన్నీ కొట్టుకుపోయినాయి, వంపులన్నీ కొట్టుకుపోయినాయి. కదా ఇప్పుడు కొట్లాడి తెచ్చుకుంటున్నా తెలంగాణ, మరి ఎట్లా ఉంది అంటే ఏమన్నా అభివృద్ధి జరిగింది? అభివృద్ధి ఏం లేదండి, అంతా మమ్మల్ని దోసుకొని వాడు బతుకుడే కానీ ప్రజాదరణ అంతే. కేసీఆర్ ఇన్ని హామీలు ఇస్తుంది కదా, ఏంటి నెరవేర్ హామీలు అన్ని ఇప్పుడు ఎలక్షన్ ముంగటి ఇస్తాడండి, తర్వాత మెత్తిమ చేయబెట్టు. దళిత బంధు రైతు బంధు బంధులే అన్ని బంధులే, ఇంతవరకు వచ్చింది లేదు పోయింది, బంధులు బందే బందే సచ్చింది లేదు పోయింది లేదు. ఏమైనా దోపక తినుడు వాని బొద్దు నింపుకున్నాడు. ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే రుణాలు లేక కొందరు ప్రజలు ఎట్లున్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీ ఇంటికొస్తే నువ్వేం ఇస్తావు, నా ఇంటికొస్తే నేనేం చేయాలి, అట్లా ఉన్నది రాజకీయం అంతా. ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఏది కాక అంటే ఎంత మందికి వచ్చినాయి అసలు? ఏం రావాలా డబుల్ బెడ్రూమ్ అంటే మామూలుగా మాకు 150 ఇల్లు ఇచ్చా అన్నాడు, తిప్పకూడదు 50 ఇల్లు ఇచ్చాడు. అది అక్కడనో 2 కిలోమీటర్ల దూరం ఇస్తే వాళ్ళు బస్ కిరాయిలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి పో. పెరిగినాయి ఏముంది ఇప్పుడు ఇంత కొట్లాడి తెచ్చుకున్నారు కదా తెలంగాణ, అంటే కొట్లాడుకున్నారు తెచ్చుకున్నారు తెలంగాణ తెచ్చుకున్నారు అంటే తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో పెట్టారు. ఎట్లా చేస్తుండ్రు కేసీఆర్? కేసీఆర్ పాలన అసలే బాగలేదండి. ఏంటి అంటే వాళ్ళ కుటుంబానికే పరిమితం, ప్రజల గురించి ఏమి లేదు. మరి ఉద్యోగాలు ఏమి కదా, ఉద్యోగాలు లేవు, మన లేవు, ఇంట్లో ఉద్యోగం అన్నాడు, గొల్లలోకి గొర్రెలు ఇస్తుండు కాసుకొని బతుకురాని, మాస దళితులకు అది రైతు బంధు ఇస్తాడు, దళిత బంధు లేదు, ఇంకంతవరకు లేవు. లక్ష రూపాయలు లోన్ ఇస్తాను, 100 రూపాయలు లేవు, మంది లేవు, 10 మంది ఉంటే 1 లక్ష రూపాయలు తేవనికి వెళ్తాయి. చదువుకున్న వాళ్ళు పరిస్థితి ఉంది, పొరగా చదువుకున్న వాళ్ళు కూడా కంతటినే ఉన్నారండి. ఇవాళ రేపు ఏం లాభం లేదు, ఖాళీ. దయాకర్ ఎట్లుండదు? దయాకర్ సంగతి చెప్తే ఇవ్వదు, ఇట్లా మండలం ఎట్లున్నది, మండలం ఎట్లున్నది, 30 ఏళ్ళు నేను మగోని అవయ్య పుట్టిన ఇంకో పార్టీ లేదు అంటాడు స్పీచ్ లో. అప్పుడు అప్పుడు మీ రాయపడితే కన్నా తల్లి అంటాడు. ఇవ్వది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు వాడు, పిట్టలు రాయుడు అన్నాడు అప్పుడు ఆయనే చంద్రబాబు ప్రభుత్వంలో. నేను అప్పుడు సర్పంచ్ని, ఆయన ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, నేను సర్పంచ్ గెలిచిండు, అప్పుడు మీటింగ్ పెట్టి ఆడు పిట్టలు రాయుడు అన్నాడు, పిట్టలు రాయడం చెప్పింది. ఇప్పుడు ప్రజలకు చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరండి, అందుకే ఈ మండలం ఇట్లా బాగుపడుతుంది. పాలకుర్తి నియోజకవర్గం కూడా అట్లే ఉన్నది. పాపం చంద్రబాబు నాయుడు 11 ఎకరాలు దళితులకు కొనిస్తే అందులో ఇప్పుడు ఎమ్మెల్యే గారు రైతు బంధు కట్టించిండు, చెట్లు పెంచుతాండు, ప్రభుత్వం కట్టింది. ఈసారి కాంగ్రెస్ ఫామ్ కంపల్సరీ అమ్మా ఝాన్సీ రాణి పర్లేదా? ఏంది పర్వాలేదు, చేస్తుంది చేస్తుంది. ఎందుకంటే రీజన్ అంటే పైసలు ఉన్నాయి కాబట్టి, అంత పెట్టుబడి లేదు ఇక్కడ, పెట్టుబడి లేడు, తగ్గపోరు.